హలో ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో చూసి మనం సంతోషం చిరునామా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియో చివరిదాకా చూడండి. సంతోషం చిరునామా. మనిషి జీవితాన్ని ఆనందమయం చేసే ఓ ముఖ్యమైన భావోద్వేగమే సంతోషం అంటారు మానసిక నిపుణులు. మరి ఎక్కడుందా సంతోషం? ఎవరైనా సంతోషం చిరునామా కనిపెట్టారా? వాస్తవానికి అది మనిషి మనసులో ఆలోచనలలోనే దాగి ఉంది. మనిషికి స్వతహాగా సంతోషం ఎప్పుడూ ఉంటుంది. పసివాడు ఎంతో ఆనందంగా ఉంటాడు. సృష్టిలోని ప్రతి చమత్కారాన్ని ఎంతో ఆహ్లాదంగా చూస్తూ కెరింతలు కొడుతూ ఎన్నో ఆటలాడుతాడు. వయసు పెరిగే కొద్దీ మనిషి తన సంతోషం తగ్గిపోతున్నట్లు భావిస్తాడు. నిజానికి సంతోషం పెరగదు, తరగదు. ఆలయ పుష్కరిణిలా ఎల్లవేళలా నిండుగానే ఉంటుంది. మనలోనే ఆనంద అక్షయపాత్ర ఉన్న సంగతి మరిచిపోయి ఎక్కడెక్కడో వెతుకుతాం. ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఎలా సాధ్యం? అప్పుడప్పుడు కష్టాలు నష్టాలు వస్తుంటాయిగా అనుకుంటాం. పొట్ట చెక్కలు చేసే హాస్యాన్ని ఒకసారి వింటే నవ్వుతాం, రెండోసారి వింటే కొంచెం నవ్వుతాం. అదే ఐదోసారి చెబితే నవ్వు వస్తుందా? మరి ఒక్క కష్టానికి 10 సార్లు 100 సార్లు కుమిలి కుమిలి ఏడుస్తామా? రెండోసారి మూడోసారి మనం అనుభవించేది అనవసరమైన క్షోభే. ఒక పళ్ళబుట్టలో కుళ్ళిపోయిన పళ్ళు ఉంటే ఏరి చెత్తబుట్టలో పడేస్తాం. మరుసటి రోజుకు ఇంకొన్ని కుళ్ళిపోవచ్చు, వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తాం. అయ్యో పడేస్తున్నాం అనే బాధ వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కుళ్ళిన పళ్ళను అట్టి పెట్టుకుంటే అది మంచి పళ్ళకు కూడా సోకి అన్నీ చెడిపోతాయి. మనసులోని బాధ కూడా అంతే. ఎప్పటికప్పుడు తీసివేయకపోతే అది మన సంతోషాన్ని కూడా పాడు చేస్తుంది. నల్లబల్ల లేదా బ్లాక్ బోర్డు మీద అందమైన బొమ్మ గీసి ఆనందిస్తాం. అంతకన్నా మంచి బొమ్మ గీయాలనిపించినప్పుడు దాన్ని తుడవకుండా గీస్తే బొమ్మ గజిబిజిగా కనిపిస్తుంది. పడిన శ్రమంతా వృధా అవుతుంది. జీవితానుభవాలు అంతే. బాధ కలిగించే ఆలోచనలు, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులోంచి తీసేయకపోతే సంతోషం ధరికి చేరుకోలేం. సంతోషంగా ఉండటం అనేది మనం ఎంత సంపాదించామనే దానిపై ఆధారపడి ఉండదు. ఎన్ని ఆధునిక పరికరాలు మన వద్ద ఉన్నాయనే దానిపైనా ఉండదు. అవసరాన్ని బట్టి భారమైన విషయాల్ని తేలిగ్గా భావించాలి. జీవితంలో చేసిన తప్పులన్నీ క్షమించేయాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తగవులు మానాలి. మనం మానవ మాత్రులమని గుర్తించాలి. బాధ కలిగించే సంఘటనలు జీవితంలో ఎన్నో జరుగుతాయి. పగలు, ప్రతీకారాలు సంతోషాన్నివ్వవు. పగ అంటే తలపై ఎంతో భారంతో ఒక కొండపైకి ఎక్కుతున్నట్టే. బరువంతా దింపుకుంటే కొండ ఎక్కడం తేలిక. అవసరాన్ని బట్టి మన డబ్బు, శారీరక శ్రమ, మానసిక శ్రమ, మన సమయాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇతరుల విజయం, సంతోషం కోసం పాటుపడాలి. అనాథలకు సేవ చేయడంలో సంతోషం దాగి ఉంటుంది. సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడబోయి అన్న గురజాడ మాటలను చేతల్లో చూపెడితే సంతోషం జాడ తెలుస్తుంది. ఇతరుల సంతోషం కోసం చెట్టు ఫలాలిస్తుంది. ఇతరుల సంతోషం కోసం ఆవు పాలిస్తుంది. ఇతరుల సంతోషం కోసం నది నీరిస్తూ ప్రవహిస్తుంది. అందుకే ఇతరుల సంతోషం కోసం కొంతైనా మనిషి అన్నవాడు కృషి చేయాలి. అప్పుడే మానవ జన్మకు సార్థకత. ఫ్రెండ్స్, మజ్జిగలో వెన్న మన కంటికి కనపడదు. కవ్వంతో చిలికి చిలికి మజ్జిగలోంచి కనపడని ఆ వెన్నను బయటికి తీసినట్టే ఎవరికి వారు తమ హృదయం లేదా మంచి ఆలోచనల్లోంచి ఆనందం, సంతోషం వెలికితీసి ఈ లోకానికి పంచాలి. ఇదన్నమాట సంతోషం చిరునామా. ఫ్రెండ్స్, వీలైనంత ఎక్కువగా ఇతరులకు సహాయపడదాం. భూతల స్వర్గం నిర్మిద్దాం. ఆనందానికి, సంతోషానికి చిరునామాగా నిలుద్దాం. భారతీయుల భ్రాతృప్రేమను పెంచేద్దాం. జై హింద్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.